నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో ఈ నెల 19వ తేదీన ఎంఆర్పీఎస్ జిల్లా మహాసభ జరుగుతుందని ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ పందిరి అంబేద్కర్ తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జిల్లా మహాసభల్లో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సైదాపురంలో ఎంఆర్పీఎస్ జిల్లా మహాసభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ వర్గీకరణే ధ్యేయంగా అలుపెరగని పోరాటం చేస్తున్న రాజకీయ పార్టీల్లో చలనం లేదన్నారు. అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామన్న బీజేపీ మాట తప్పినట్లు చెప్పారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు వర్గీకరణ ఊస ఎత్తడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా మహిళా ఇన్ఛార్జ్ జానకి, నియోజకవర్గ కన్వీనర్ అఖిలగుంట యేసుమాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు చేవూరి వరప్రసాద్, చేవూరి కిరణ్, నాయకులు రాము, హజరతయ్య పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఈ నెల 19వ తేదీన మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారు అన్ని జిల్లాల పర్యటనలో భాగంగా ఎంగటగిరి నియోజకవర్గం సైదాపురం మండలానికి ఇచ్చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ సామానికై పాలకులు చేస్తున్న మోసాన్ని, ఏదైతే మేము అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వర్గీకరణ చేయకుండా బాధితుల్ని నిరంతరం నమ్మించి మోసం చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు లేదా ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, వీరందరూ కూడా ఎస్సీ వర్గీకరణపై తమ స్పష్టమైన వైఖరి తెలియజేయకుండా మాదిగల్ని 2024లో కూడా మోసం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో వీరు ముందుకొస్తా ఉన్నారు. 2024 ఎన్నికల్లో మాదిగల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ పరిష్కారం చేయకుండా ఏ రాజకీయ నాయకుడు మాదిగల ఓట్లను అడిగే హక్కు లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే భవిష్యత్ కార్యాచరణ కోసం జూలై నెలలో జరగబోయే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఈ నెల 19వ తారీఖున మాని శ్రీ మందాకృష్ణ మాదిగ గారు సైదాపురంకు వస్తా ఉన్నారు. ఈ సైదాపురంలో జరగబోయే జిల్లా మహాసభలు జిల్లా నలుగురు నుండి ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ మరియు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొని మాని శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడానికి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ తరలి రావాలి. ఏదైతే మన ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ ఉందో ఆ వర్గీకరణ జరగాలంటే ఏకైక మార్గం ఏదైతే పోరాటం ఉందో మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని మన భవిష్యత్తు ఏదైతే వర్గీకరణ మీద మాదిగల భవిష్యత్తు ఆధారపడి ఉంది. వర్గీకరణ జరగడానికి కావాలి కూడా మాదిగలు అన్ని విధాలా ఎడబడి పోతా ఉన్నారు. వర్గీకరణ జరిగితేనే మాదిగల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ వర్గీకరణ జరిగే విషయంలో ప్రతి ఒక్క నాయకులు కూడా ఆలోచించి వర్గీకరణ జరిగే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ జిల్లాలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు కావచ్చు లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ లేఖ రాసింది మర్చారా? లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో మీరు లక్ష్యం తీసి పెట్టినప్పుడు మాకు హామీ ఇచ్చారా? అది మర్చారా? ప్రతి విషయంలో కూడా ఎస్సీ వర్గీకరణ నేను అనుకోమని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణ విషయం ఊసేట్టకుండా ఇప్పటి వరకు కూడా మాట్లాడకపోవడం శోచనీయమని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తక్షణమే ఎస్సీ వర్గీకరణపై స్పందించాలా? మాదిగల హామీ మీరు ఏదైతే మాదిగలకు హామీ ఇచ్చారో హామీ నిలబెట్టుకోవాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో వర్గీకరణ చేస్తారో కేంద్ర ప్రభుత్వం కూడా తమ స్పష్టమైన ఈ రాబోయే పార్లమెంట్ సమావేశంలో వర్గీకరణ పిలుపెట్టి మాదిగల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము ఈ నెల 19వ తారీఖున కృష్ణన్న గారు సైదాపురం మండలంలోకి విచ్చేయించి ఉన్నారు. అక్కడ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. కావున ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ, విహెచ్పిఎస్, ఎంఈఎఫ్, ఎంఎంఎస్ ఇలా అనుబంధ సంఘాలన్నీ కూడా మరియు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు మరియు ప్రజలు అక్కలు తమ్ముళ్ళు అందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాము. అదేవిధంగా మీరందరూ స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ యొక్క ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ సభను జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరూ సైదాపురం చేరుకోవాలనేసి అని 19వ తారీఖున ఉదయం ఈ సమావేశం జరుగుతుంది. కావున నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో నుంచి గ్రామాల్లో నుంచి తరలి రావాలని చెప్పేసి మీ అందరి కూడా మేము పిలుపునిస్తున్నాం. జై మహజన, జై మందకృష్ణ మాదిగ. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో
భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు. కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.